హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై వీడియోస్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఆల్ దగ్గర క్లిక్ చేయండి మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి స్క్వేర్ నెక్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం నెక్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి నెక్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ పొడవని మార్క్ చేసుకోవాలి నెక్ పొడవ వచ్చేసి పదిన్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే పదిన్నర ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం నెక్ వెడల్పు ఎంతైతే మార్క్ చేసుకున్నామో దానికి ఒక హాఫ్ ఇంచి కలుపుకుని ఇక్కడ మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనం నెక్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ రెండున్నర ఇంచులకి హాఫ్ ఇంచు కలుపుకొని మూడు ఇంచులకి ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి స్క్వేర్ నెక్ ఎలా డ్రా చేసుకోవాలో చూసారు కదా మీరు ఈ విధంగా డ్రా చేసుకున్నారు అంటే మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయ్యి వేసుకున్న తర్వాత మీకు షేప్ అనేది ఇలా వస్తుంది కరెక్ట్ గా స్క్వేర్ షేప్ లో వస్తుంది మీరు అలా కాకుండా ఇక్కడ రెండున్నర ఇంచుల వెడల్పు తీసుకున్నాం కదా ఇదే రెండున్నర ఇంచుల వెడల్పు ఇక్కడ కూడా తీసుకుని స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకుని ఆ విధంగా కట్ చేసుకున్నారు అంటే మీకు స్టిచ్చింగ్ అయిన తర్వాత స్క్వేర్ నెక్ రాదండి చూసారా ఈ షేప్ లో వస్తుంది అంటే ఇది వచ్చేసి గ్లాస్ నెక్ మీరు ఇక్కడ ఎంత వెడల్పు అయితే తీసుకుంటారో అంతే వెడల్పుతో ఇక్కడ మార్క్ చేసుకుని మీరు నెక్ ని కట్ చేసుకున్నారు అంటే మీకు స్క్వేర్ నెక్ రాదండి గ్లాస్ నెక్ వస్తుంది అదే మీరు ఇలా కట్ చేసుకున్నారు అనుకోండి అంటే ఇక్కడ మనం నెక్ వెడల్పు ఎంత అయితే తీసుకుంటామో దానికి ఒక హాఫ్ ఇంచి కలుపుకొని ఈ విధంగా మీరు నెక్ ని డ్రా చేసుకున్నారు అంటే మీకు స్టిచ్చింగ్ అయిన తర్వాత స్క్వేర్ షేప్ అనేది ఇలా వస్తుంది ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి స్క్వేర్ నెక్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్